తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెదపింపల్లి 3వ ఆర్ఎండ్ఆర్ కాలనీలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. కొండమొదలు, తెలిపేరు, తాళ్ళూరు, మట్టగూడెం, తాటివాడ గ్రామాల నివాసులతో రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ఎన్సీ రామోజీ సమావేశమయ్యారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలపై నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ, సిసి రోడ్లు, తాగునీరు సరఫరా వంటి సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే వారంలో కొండమొదలు గ్రామ ప్రజలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వారి అకౌంట్లోకి జమ చేస్తామని అన్నారు. సిసి రోడ్లు, బాత్రూమ్స్, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేశారు. అలాగే ఇంకా ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలు త్వరగా గ్రామాలను విడిచి ఆర్ఎండ్ఆర్ గృహాలకు చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ ఎం వీర్రాజు, ఆర్ఐకే బాపిరాజు, హౌసింగ్ ఏఈ సత్యబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కందుల బాబ్జీ, ఇందుకూరు సర్పంచ్ కోసు లక్ష్మణ్, మంటూరు సర్పంచ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. దానివల్ల పంచాయతీలో ఎంటర్లేదని నిరుత్సాహం అక్కర్లేదు. మీరు ఏం చేస్తారంటే దానికి నాకు అప్లై చేసుకుంటే నేను ఆర్టీ కూడా పంపిస్తాను. ప్రొసీడింగ్ చెప్తారు, ఆ ప్రొసీడింగ్ పట్టుకొని మళ్ళీ దాంట్లో అంటే కొంచెం డిలే అవుతుంది, అంత మించి ఏం కాదు. అప్పుడు సమస్యలు చెప్పారు, అందుకోసం ఇంకా 120-130 మందికి డబ్బులు పడాలని, అలాగే డీపాం పట్టాలు ఏ ఉన్నాయి వాటికి డబ్బులు ఇవ్వని ఈ కాలనీలు విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఈ కొండ మొదలు కానీ తాటివాడ, తెలిపేరు ఎవరైతే ఇక్కడికి పట్టాకు సంబంధించిన కానీ సమస్య ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పుడు సార్ ఏం చేశారంటే ఈ ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నాయో మన అగ్రికల్చర్